ప్రకాశం జిల్లా స్థాయి ఇన్స్పెక్టర్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ అండ్ ఎగ్జిబిషన్ ఒంగోలులోని డాన్ బాస్కో స్కూల్లో ఏర్పాటు చేశారు. జిల్లా నుండి మొత్తం 94 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు స్వయంగా 94 ప్రాజెక్టులను మండల స్థాయి నుండి జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో అత్యుత్తమంగా ఉన్న 10 ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించనున్నారు. ఈ ఎగ్జిబిషన్ను జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ప్రారంభించారు. ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనితా రోజురాణి, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రమేష్ తదితరులు ఈ ఎగ్జిబిషన్ తిలకించి విద్యార్థులను, వారికి ప్రోత్సహించిన ఉపాధ్యాయులను అభినందించారు. ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎస్సీఆర్టీ వాళ్ళ సహకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సహకారం మరియు జిల్లా అధికారుల సహకారంతో ఈరోజు ఎగ్జిబిషన్ విజయవంతంగా నడుస్తుంది. ఈ ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో పిల్లలందరూ బాగా విజయవంతంగా వాళ్ళ సొంతగా తయారు చేసిన కొత్త ఐడియాలని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. ఇది విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు. అయితే ఈ ప్రాజెక్ట్ చూసాము, పిల్లలు చాలా ఇన్నోవేటివ్గా, చాలా ఎఫెక్టివ్గా వాళ్ళ నాలెడ్జ్కి గైడ్ టీచర్స్ సహాయంతో చాలా మంచి ప్రాజెక్ట్స్ని మనకి ప్రజెక్ట్ చేయడం జరిగింది.